తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తెచ్చింది పసి పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుంది ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఇంకే రాష్ట్రంలో అమలు కావడం లేదు అసహాయలకు జీవన భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందిస్తుంది సమైక్య రాష్ట్రంలో కేవలం రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తే ఇవాళ తెలంగాణలో రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ పేదలకు లభిస్తున్నది వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు బోధకాలు బాధితులు కల్లు కార్మికులు నేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయల చొప్పున వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లను క్రమం తప్పకుండా ప్రతి నెల నెల అందుతున్నాయి రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై ఒక్క మంది ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం ఇందులో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మనిషికి రెండు వందల చొప్పున ఆరు లక్షల అరవై ఆరు వేల మందికి గాను నూట ఐదు కోట్ల రూపాయల సహాయం అందించింది వీరందరికీ ఒక్కొక్కరికి ఒక వెయ్యి ఎనిమిది వందల పదహారు రూపాయలను కలిపి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను అందిస్తోంది వీరు కాక మిగతా ముప్పై ఒక్క లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల అరవై మంది అసహాయులకు నెలకు రూపాయలు రెండు వేల పదహారు చొప్పున వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయల చొప్పున పూర్తి భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆడిట్ నివేదిక ప్రకారం పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న సొమ్ము తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం కాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం ఒకటి పాయింట్ రెండు సున్నా శాతం మాత్రమే దేశంలోని మరే రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో అసహాయలకు పెన్షన్లు పంపిణీ చేస్తూ జీవన భద్రత కల్పిస్తున్న దాఖలా లేవు ఈ బడ్జెట్లో ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది